హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పాలినేషన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనేవి ఏవి ఇవన్నీ చెప్పి ఒకసారి డిస్కస్ చేసుకుందాం పాలినేషన్ జరగాలనుకునేటైతే ముఖ్యంగా కొన్ని రకాలైన వాహకాలు కూడా ఎన్వాల్వ్ అవ్వడం జరుగుతున్నాయి అవి మనకి బయోటెక్ ఫ్యాక్టర్గా ఉంటాయి మరికొన్ని ఏ బయోటెక్ ఫ్యాక్టరీ కూడా ఉండడం జరుగుతాయి ఆ యొక్క బయోటెక్ ఫ్యాక్టర్లు కానీ మనం చూసుకునేటయితే ముఖ్యంగా రెండు రకాలైన ఫ్యాక్టర్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతున్నాయి అవి ఏంటంటే విండ్ మరియు వాటర్ అని చెప్పి చెప్పుకుంటాం ఇంకా ఏ బయటి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి బర్డ్స్ ఇన్సెక్ట్సు బ్యాటిల్స్ తర్వాత స్నా స్నైల్స్ ఇటువంటి వాటి వల్ల కూడా మనకి ఏంటంటే పాలినేషన్ క్రాస్ పాలినేషన్ అనేది జరగడం జరుగుతుంది మనకి పాలినేషన్ అనేది చూసుకునేటట్లయితే విండ్ ద్వారా మొక్కల్లో పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి వాటిని మనం ఎండమొప్పులను చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా నీటి ద్వారా మొక్కలలో క్రాస్ పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి పాలినేషన్ మనం ఏమంటామంటే హైడ్రోపుల్ అని చెప్పి చెప్పుకుంటాం ఇంకా ఈ హైడ్రోపుల్ మళ్ళీ మనకు తిరిగి రెండు రకాలైన కనిపించడం జరుగుతున్నాయి అదేంటంటే ఇపి హైడ్రోపుల్ అని చెప్పి ఒకటి హైపో హైడ్రోపుల్ అని చెప్పి ఇంకా రెండో రకం క్లాసిఫికేషన్ చూసుకుంటాం అదేవిధంగా మొక్కలలో బయోటెక్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకొని పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి రకమైన పాలినేషన్ మనం ఏంటంటే జూ పొలి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా జూ పులి అంటే కొన్ని రకాలైన జీవం కలిగి ఉంటే వాటి ద్వారా మనకి మొక్కలు పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి వాటిని జూ పుల్ అని చెప్పి చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి పక్షుల ద్వారా కానీ పాలినేషన్ కానీ మొక్కలు జరిగినట్టయితే అటువంటి వాటిని మనం ఆరుతున్న పొలి అని చెప్పి చెప్పుకుంటాం బిగ్నోనియా మొక్కలు కానీ చూసుకుంటే ఆర్త్నోపులేని జరుగుతుంది తర్వాత గబ్బిలాల ద్వారా కానీ మనకి మొక్కల్లో పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి పాలినేషన్ మనం కిరప్టెరపులు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత కీటకాల ద్వారా మనకి ఇన్సెక్ట్స్ ద్వారా మొక్కల్లో పాలినేషన్ కానీ జరిగినట్టయితే అటువంటి పాలినేషన్ మనం ఏంటంటే ఎంట అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత నత్తల ద్వారా కానీ మనకి మొక్కలలో పాలినేషన్ జరిగినట్టయితే అటువంటి పాలినేషన్ మనం మేలకొప్పులు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది వీటి ద్వారా మనకి ఏంటంటే పుష్పాలు ఉండే పాలన గ్రైన్స్ అనేవి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది దీని ద్వారా పాలినేషన్ అనేది ఆ మొక్కలు సంభవించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హనీ బీస్ బటర్ఫ్లై ఇటువంటి యొక్క ఇన్సెక్ట్కి సంబంధించిన కీటకాలు అనేవి పాలినేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది అందువల్ల మనం హనీ బీస్ని మనం ఏమంటాం అంటే పాలినేటర్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట పాలినేషన్ కోసం ఈ యొక్క ఇన్సెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని పాలినేటర్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది ఇన్సెక్ట్ హనీ బీ యొక్క లెగ్ల చూసుకుంటే మాడిఫికేషన్ లెగ్ మాడిఫికేషన్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది పాలిన్ బ్యాస్కెట్ వంటి లెగ్ మాడిఫికేషన్ అది ఒక పుష్పం పైన వాళ్ళేటప్పుడు ఆ యొక్క బాస్కెట్లో యొక్క పోలింగ్ గ్రైన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంకో పుష్పం మీదకి వెళ్ళి వాలేటప్పుడు ఆ యొక్క పోలింగ్ గ్రైన్స్ అనేవి ఆ వేరే పుష్పం యొక్క స్టెగ్మా మీద యొక్క పోలింగ్ గ్రైన్స్ అనేవి అటాచ్ అవ్వడం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి మొక్కలు తప్పనిసరి క్రాస్ పోలీసు సిద్ధించడం జరుగుతుంది థ్యాంక్ యూ వర్స్ మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి